హలో, నేను రా సీనుని. ఎరా, మావాడొచ్చాడా? నువ్వు రాలేదే. కుదరలేదురా. ఎప్పుడు రమ్మన్నా ఏదో ఒకటి చెప్తావు. అదే లేదురా, నాకు మాత్రం నేను చూడాలనుండదా? పెళ్లికి తప్పకుండా వస్తాను కదా. రాకపోతే నిన్ను మర్డర్ చేయడానికి నేను వస్తాను కదా. ఈ కబుర్లకేం కానీ, మావాడిని చూసావుగా, ఏమైనా పనికొస్తాడంటావా? ముందు ఇంటికి వస్తే పనికొస్తాడో లేదో తర్వాత చెప్తాను. అదేంటి, ఇంటికి రాలేదా? ఎక్కడ్రా, ఈనాడు పేపర్లా పొద్దున్న ఒకసారి కనబడ్డాడు, ఆ తర్వాత ఇప్పటిదాకా అడ్రస్ లేడు. కొంప తీసి మీ వాడికి ఫంక్షన్లు అంటే అలర్జీ ఏమైనా ఉందా? నువ్వేం టెన్షన్ పడకరా, ఇప్పుడు 12 అయింది కదా, ఇంకో పావు గంటలో వచ్చేస్తాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? సింపుల్, వాడు రోజు సెకండ్ షో సినిమాకి వెళ్తాడరా. రోజు సెకండ్ షోకా? అంత ఆశ్చర్యపడకరా, వాడికి ఇంకా చాలా మంచి అలవాట్లు ఉన్నాయి, అవన్నీ వివరంగా ఉత్తరం రాస్తాను. నువ్వు హ్యాపీగా పడుకో. ఆగాగు, మీ వాడు వచ్చినట్టున్నాడు రా. ఓసారి పిలు, మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? సినిమా ఎలా ఉందని అడుగుతావా? అది కాదురా. నువ్వు పెట్టే, నేను మాట్లాడతాను. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి, అదంత ఇంట్రెస్టింగ్ లేదని పక్క థియేటర్లో ప్రేమించుకున్నారు, ఆ సినిమాకి వెళ్ళాను. వాడు రా అని పిలిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా? అక్కడేమో మీ నాన్న కంప్యూటర్ నేర్పించాలి, మా వాడిని ఫారెన్ పంపించాలి అంటుంటాడు. నువ్వు ఇక్కడ ప్రేమించుకుందావురా, పారిపోదావురా, ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటు. ఇంతకీ ఏమొచ్చు మనకి? ఏతొచ్చు సార్. ఈత సార్, స్విమ్మింగ్. అది కాక మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సార్. మ్యూజిక్? హార్మోనియం మృదంగం వాయిస్తానండి. ఇక్కడి గానీ తెచ్చావా? లేదు సార్. థ్యాంక్స్. ఇంకా బొమ్మలేస్తానండి. ఎక్కడ, రోడ్ల మీద, బోర్డుల మీద? పేపర్ మీద అండి. బ్రతకడానికి ఏం వచ్చు అని అడుగుతున్నాను. బిఏ చేశానండి. ఎన్నేళ్ళు? ఓ, త్వరగానే అయిపోయిందే. లాస్ట్ ఇయర్ కష్టపడి చదివానండి. సరే, మీ నాన్న నీకేదైనా ఉద్యోగం చూడమన్నాడు, వారం రోజులు ఏదో ఒకటి సెట్ చేద్దాం. నువ్వు వెళ్ళి బోన్ చేసి పడుకో. బంతి, ఇతనికి రేపు మార్నింగ్ అవుట్ హౌస్ చూపించు. అవుట్ హౌస్ ఎందుకు సార్? బయట ఎక్కడైనా అవుట్ హౌస్ సౌకర్యంగానే ఉంటుంది సార్. సౌకర్యంగా లేకపోయినా అక్కడే ఉంటాను. అబ్బు, బ్యాగులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడాడు అయ్యగారికి నచ్చుకుంటావు. సారీ, అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యగారికి నచ్చుతావు. కిటికీలు తెరవడం అయ్యగారికి నచ్చుతుందా? నాకు నచ్చదు. ఓహో, అయ్యగారికి నీట్నెస్ అన్న, డిసిప్లిన్ అన్న ప్రాణం. మీకు అనుమంతుడు తెలుసా? గుళ్ళో చూడవేనండి, బయట పెద్ద పరిచయం లేదు. ఈ ఇంట్లో నేను అదే టైప్. అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత, అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు. అవుట్ హౌస్ పేరు లంక జోక. సారీ, ఊరికే ఎర్రబస్ ఎక్కువ వచ్చేస్తా. సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమంటే మానేసుకోండి, అలాంటి ఇంట్లో కుదరవు. అది మటుకు నేను బయటకు వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి. మీరు బయటకు వెళ్తే తలుపులేసుకుంటా. ఇదో పెద్ద తాజ్మహల్, టూరిస్టులకు రూల్స్ పెట్టినట్టు పెడతారు. లైట్ లేయకూడదు, కిటికీలు తీయకూడదు, నుంచోకూడదు, పడుకోకూడదు. ఇంకెందుకు పక్క నుంచి ఫోటోలు తీయించుకోవడానికా? ఈ బంతిగా టూ మచ్ చేస్తున్నాడు. రే బంతి, వస్తున్నా ఉండరా, నీ టైం అయిపోయింది, ఉండు. డిస్టర్బ్ చేశానా? అబ్బే లేదంటి, రండి. నీకు ఇక్కడంతా బాగానే ఉంది కదా? బాగుందండి. నిన్నంతా నిస్తార్థం హడావుల్లో పడి నువ్వు ఉన్నావో తిన్నావో కూడా పట్టించుకోలేదయ్యా. ఏమనుకోకే, ఆ స్వీట్స్ నీకోసే తీసుకొచ్చాను, తీసుకో. మీ నాన్న ఇంకా సిగరెట్లు కాలుస్తున్నాడా? ఎక్కడ బంతారంటే, నేను అప్పటికి చెప్తూనే ఉంటాను సిగరెట్లు తాగితే బనవరాదు నాన్న, దగ్గు వస్తుంది అని. వింటేగా, మీ అమ్మ ఉంటే కంట్రోల్ చేసేది. ఆవిడ పోయాక మీ నాన్నకు చాలా మంది చెప్పారు మళ్ళీ పెళ్లి చేసుకోమని. పెళ్లి చేసుకుంటే నాకు భార్యను తెచ్చుకోగలను కానీ వీడి తల్లిని తీసుకురాగలనమ్మా అనేవాడు. నువ్వు చాలా అదృష్టవంతుడివి, అలాంటి తండ్రి అందరికీ దొరకడు, అలాంటి స్నేహితుడు ఎవరికీ దొరకడు. మీ నాన్నే లేకపోతే ఆయన ఇక్కడికి వచ్చి ఉండేవారే కాదు. ఓ రకంగా మేము అనుభవిస్తున్న ఐశ్వర్యం అంతటికీ కారణం మీ నాన్నే. మాకెంత చేసినా ఏనాడు ఆయన ఇంట్లో విసిరి వేయలేదు. పోనీలే, అన్నయ్యకి వండి పెట్టలేకపోయినా కనీసం నీకైనా పెట్టే అదృష్టం దక్కింది. ఇంతకీ అవి ఎలా ఉన్నాయో చెప్పలేదు. మా అమ్మ గుర్తొచ్చిందండి. చె చె
ఒకసారి ఆ దరిద్రముఖ కింద పడేస్తారా? ఎందుకు? ఈవేళ శ్రావణ శుక్రవారం అయితే మీ కాళ్ళకి దండం పెట్టాలి. పిచ్చిదాన, కాళ్ళకి దండం పెట్టుకోవడానికి చేతులు మొక్కలు పడేయడం ఎందుకు? ఇదిగో కాళ్ళు, పెచ్చలు విడిగా పెట్టుకో. మీరు ఇలాంటి ఎదకాలు చెప్పారంటే ఏ కత్త తీసుకొచ్చి కాళ్ళు నరికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు విచ్చలు విడిగా పేకాడుకోవచ్చు చేతులతో. నువ్వు అలాంటి వైలెంట్ డెసిషన్ తీసుకోకు. ఇవిగో కాళ్ళు, ఇవిగో అక్షింతలు. చంటి, నువ్వు ఖాళీయేనా? ఒక్క నిమిషం, కాళ్ళు కొంచెం బిజీగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పు. ఈ డబ్బు తీసుకెళ్లి కళ్యాణ మండపం బుక్ చేయి. అసలే సీజన్ కదా, లేట్ అయితే దొరకదు. చాలు బాబు. ఏమండి, ఏమనుకోకపోతే ఈ సర్కిల్ కొంచెం లోపల పెడతారా? నేను మిగతా సర్కిల్ తెస్తాను. సరే. సార్ సార్, ఎరా అన్ని ఒకేసారి ఎందుకురా మోసుకురావడం? పర్లేదు అమ్మగారు. ఏంటో, వీడికి పని తప్ప వేరే ధ్యాస ఉండదు. బండ వెధవ. పోనీ, అవుట్ హౌస్ లో ఉండే కురాన్ సాయం చేయమని పోయావా? ఆయన కూడా సాయం చేస్తున్నారండి. అక్కడే నిలబడిపోయేవే రా. పాపం బాగా అలసిపోయినట్టున్నావు, కూర్చో. ఇందాక ఏం చెప్తున్నాను? పిండి వంటలు. పిండి వంటలు ఒక 5-6 రకాలైన ఉండాలయ్యా. మస్ట్ అండ్ షుడ్ గా జిలేబీ ఉండాలి. స్వీట్లు చేసేటప్పుడు ఇది మాత్రం అక్కడ ఉండకూడదు. అది కూడా రాయండి, రాయండి. ఊరగాయలు మర్చిపోయేవే. నువ్వేం కంగారు పడకక్క, ముక్కలు ఆయన కొడతారు. ఏంటి, పేక ముక్కలా? కాదు, మా ఆడికే ముక్కలు. ఇలాంటి విషయాలు మనం డ్రాప్. మీ మొగుడు పెళ్ళాల తర్వాత కొట్టుకుందరు గాని, ముందు నువ్వు రాయవయ్యా. నాకు అసలే టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకు వదిన టెన్షన్? ఇల్లు కట్టాలంటే ఇటుకులు మనం మొయ్యాలా, కూలోళ్ళు మోస్తారు. అలాగే పెళ్లి చేయాలంటే పచ్చళ్ళు మనం పట్టాలా, కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్లే పడతారు. వాళ్ళెవరు? మ్యారేజ్ కాంట్రాక్టర్స్. ఇల్లు మనం చూపిస్తే షామియానా వాళ్ళు వేస్తారు, బిల్లు మనం కడితే వంటలు వాళ్ళు చేస్తారు, మగ పెళ్లి వారిని మనం చూపిస్తే మర్యాదలు వాళ్ళు చేస్తారు, ముహూర్తం మనం చెప్తే ముత్తైదువులు వాళ్లే సప్లై చేస్తారు, గేటు దగ్గర పువ్వులు ఇవ్వడానికి, పన్నీరు తలడానికి 16-18 ఇయర్స్ గర్ల్స్ కూడా వాళ్లే అరేంజ్ చేస్తారు. మనం చేయాల్సిందల్లా పట్టుబట్టలు కట్టుకుని ఫోటోలు దిగటమే. కనీసం అక్షింతలైనా వేసే ఛాన్స్ ఇస్తాడా, లేకపోతే ఆడే వేసేస్తాడా? ఊరుకోరా తండ్రి, ఇది బాగుందయ్యా. నువ్వేమంటావే? బానే ఉందక్క. ఏంటి వెంకి వెళ్ళిపోతున్నావు, నీకు నచ్చలేదా? ఇది నచ్చనోడు, ఈ భూప్రపంచంలో ఎక్కడ ఉండడుదనా? నాకు నచ్చలేదండి. నచ్చలేదా? అర్థమై ఉండదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ప్లాస్టిక్ కుర్చీలు, పేపర్ ప్లేట్లు, షామయానాలు, కిరాయికి మొత్తైదవులు, ఇంతే కదా. అంటే టేక్ కుర్చీలు, రెండు కంచాలు పెట్టాలా? అక్కర్లేదండి. తాటాకులతో పందిరి వేయాలి, మావిడాకులతో తోరణాలు కట్టాలి, అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి. అది పెళ్ళంటే, పెళ్ళంటే సందడు ఉండాలంటి. ఇంటి నిండా చుట్టాలు, ఒంటి నిండా నగలు, చేతి నిండా పనులు. ఇంట్లో ఈవిడొచ్చి మీ పేరేంటండి? పద్మ. బాగుంది. పద్మ గారు వచ్చి అక్క పెళ్లి చీర ఎక్కడ అంటారు? ఆ మాటే మీరు చెప్తారు. ఇంట్లో గురువు గారు, చంటి, చంటి గారు వచ్చి వదిన మండపంలో 1000 కుర్చీ సరిపోతాయా, ఇంకో 500 ఎక్స్ట్రా వేయించమంటావా అంటారు. మీరేమో ఓ పక్కన ఫోన్ లో కావాల్సిన వాళ్ళు ముందే రమ్మంటారు. అప్పటికే చుట్టాలు చూసారా, మాటల్లోనే వచ్చేసారు. రండి రండి, కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్. ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు? వచ్చిన వాళ్ళకి టీ కాఫీ కూల్ డ్రింక్స్ లేవా, వెళ్ళి తీసుకురా అని మీరు అడుగుతారు. ఈలో పద్మ గారు వచ్చి పెళ్లికి నేను వడ్డాను పెట్టుకుంటే ఎలా ఉంటుంది? నాలా ఖర్చు అవుతుంది. మీ నోరు వేయండి. నేను వడ్డాను పెట్టుకుంటారయ్యా. వెరీ గుడ్ డిసిషన్. ఎంతసేపు నగలు చేరలేనా? మగ పెళ్లి వారి సంగతి ఏమిటి? అక్కడికే వస్తున్నానండి. థ్యాంక్ యూ. ఈ హడావుట్ లో మనం ఉండగానే వీడి దీంట్లో మగ పెళ్లి వారు దిగిపోయారు. అర్జెంట్ గా పందిరి వేయాలి. నాకు పందిరి గురించి చెప్పావు కదా, అది మండపం దగ్గర వేసేది, ఇది ఇంటి దగ్గర వేయాలి. అది ఎలా ఉండాలి?